నమస్కారం అండి. నీలకంఠం గారంటే నేనే. నువ్వెవరో? నా పేరు వివేకానంద. అంటే మా అమ్మాయిని ప్రేమించి ఇంకో పెళ్లి చేసుకున్న వివేకానందవి నువ్వేనా? అవునండి, నేనే. చీము నెత్తులు సిగ్గు శరము ఉండే నా గడపలో కాలుపెట్టావా? ఏమిటండి మీరు మాట్లాడేది? చీనరమై కప్పన్ తింటున్న పాము, ఎలకన్ తింటున్న పిల్లి కనపడుతున్నాయి అని పాడుముఖంలో. నా కూతురు భవిష్యత్తును నాశనం చేసి పెళ్లి కాకుండానే దాంతో సంబంధం పెట్టుకుని దాని కర్మకి దాన్ని వదిలేస్తావా? పో బయటికి. పెళ్లికి ముందే నేను మీ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నానా? ఇంకా బుకాయిస్తావేమిటా కదా. మా పెళ్లి జరగలేదు కనుక జ్యోతి నా చెల్లెలతో సమానం అండి. చెల్లెలా? మరి మా అమ్మాయి నాతో అలా చెప్పింది ఏంటి? ఎందుకు చెప్పాను? నేను చెప్తాను జ్యోతి. నిన్ను నేను చేసుకున్నంత మాత్రాన్ని నాపై ఇంత నింద వేస్తావు అనుకోలేదు. నువ్వు ఆదర్శవంతురాలు అనుకున్నాను, కానీ ఇంత నీచమైన నింద వేసే స్థితికి దిగజారుతావు అనుకోలేదు. సారీ మిస్టర్ వివేకానంద, నువ్వు మన ఆదర్శాన్ని దెబ్బకొట్టావు. ఆదర్శాన్ని హత్య చేసిన నిన్ను నేను దెబ్బకొట్టాను. నువ్వు నన్ను పాడు చేయకపోయినా నా ఆశయాన్ని పాడు చేసావు. నువ్వు నన్ను మోసం చేయకపోయినా నా సిద్ధాంతాన్ని మోసం చేసావు. గెట్ అవుట్. అమ్మా జ్యోతి, అయితే నువ్వు మోసపోలేదన్నమాట, ఇదంతా అబద్ధమా? అమ్మయ్యా, ఇంకా నయం. నీ పెళ్లి ఆ సాంబశివరావుతో చేశాను కాదు? నా పెళ్లి ఆ సాంబశివరావుతోనే జరుగుతుంది నాన్న. ఈ రోజే గుడి దగ్గర వేదిక కట్టించి 10 మంది పెద్దల ముందు ఆదర్శ వివాహం చేసుకుంటాను. ఆదర్శమా? ఆవకాయ పచ్చడా. ఆదర్శాన్ని నమ్ముకున్న గాంధీ గారు ఏం చేశాడు? తుండుగుడ్డ కట్టుకుని బతికాడు. వేమన ఏమయ్యాడు? గోచి పెట్టుకుని తిరిగాడు. ఆదర్శం అనేది సమాజం కోసం ఆచరించాలే గాని స్వార్థం కోసం కాదు నాన్న. అవునే, స్వార్థపరుణ్ణే. స్వార్థం కోసమే చాలా మందికి దూరం అయ్యాను. ఇప్పుడు నీ కూతురు కూడా దూరం కావాల్సి వస్తుంది. నా నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. పెళ్లికి ముందు నేను సాంబశివరావు తీసుకునే దగ్గరకు వస్తాను. నీ మనసు మారితే నీ చేతుల మీదుగానే నా పెళ్లి జరిపించు. కాదనుకుంటే నీ ఆస్తి ఐశ్వర్యం నీవి, నా ఆదర్శం నాది. నీ ఇష్టం వచ్చిన వాణ్ణి నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో చేసుకోవడానికి ఇది అడిది కాదే ఊరు. ఇక్కడ కట్టుబాటుకి తలవంచాలి, సాంప్రదాయాన్ని గౌరవించాలి. 10 మంది పెద్దలు ఆశీర్వదించి అక్షింతలు వేస్తేనే అది పెళ్లి అవుతుంది. అంటే గ్రామ పెద్దలందరూ ఆశీర్వదిస్తే నువ్వు మా పెళ్లికి అంగీకరిస్తావా? తప్పకుండా. కానీ ఆగుళ్ళోనే నేను మరో పందిరి వేయిస్తాను. అక్కడికి వచ్చిన 10 మంది పెద్దలు నేను తెచ్చిన సాంప్రదాయ సంబంధాన్ని ఆమోదిస్తే నువ్వు ఆ సాంబశివరావుని వదిలేసి నా పందిట్లో నేను తెచ్చిన పెళ్లి కొడుకునే చేసుకుంటావా? చేసుకుంటాను. కానీ ఆ 10 మంది పెద్దలు నేను చేసుకుంటున్న ఆదర్శపు పెళ్లే మంచిదని చెప్తే నీ ఆస్తంతా ఆదర్శ వివాహ సంస్థకి రాసిస్తావా? రాసిస్తాను. నువ్వు మాట జారితే నేను చేయి జారిపోతాను. రాణి రాణి, నీ చెల్లెలు కులాంతర వివాహం చేసుకోబోతుంది. అంతా విన్నాను నాన్న. వినటానికి ఇది ఏమన్నా పురాణమా? వెళ్ళి దాని మనసు మార్చు, దానికి బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పాల్సింది దానికి కాదు నీకు. భర్తను వదిలేసి వచ్చిన నన్ను సభాషణ మెచ్చుకున్న నీకేం తెలుసు నాన్న? పెళ్ళి దాని విలువ. ఇన్నాళ్ళు డబ్బుందన్న అహంభావంతో నీ గారాభంతో జీవితంలో నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలుసు. దాని జీవితాన్ని కూడా నాశనం చేయకు. పెళ్ళి 4 అక్షింతలు వేసి కన్న తండ్రి అనిపించుకో, లేదా కసాయివాడు అనిపించుకుంటావు. హలో, ఎవరండి? నేను బాబు, నీ కాబోయే మామగారిని, నీలకంఠాన్ని. కొన్ని ఇబ్బందులు వచ్చాయి బాబు. నా కూతురు వేరే కుర్రాన్ని చేసుకోవడానికి సిద్ధపడుతోంది. అయినా నేను ఆనంద్ యోగ్యుడు, అందగాడు, సుగుణాల పుట్ట అని ఎంతో చెప్పాను, అయినా మొండికేసి. ఏమిటండి మీరు అనేది? ఇక్కడ నా పెళ్లి శుభలేఖలు కూడా చూపించాను. మీరేదో పెద్ద మనిషి అనుకున్నాను, కానీ ఇలా నా పరువు తీస్తారనుకోలేదు. లేదు బాబు లేదు, నువ్వు ఒప్పుకుంటే ఈ సాయంత్రమే మా ఊరి గుళ్ళో పెళ్లి ఏర్పాటు చేస్తాను. ఓకే, అలాగే ఈ రోజే నా క్లాస్మేట్స్ని తీసుకుని బయలుదేరతాను. మరైతే నేను ధైర్యంగా ఉంటాను ఇక. చెంచురామయ్య, అనుకోకుండా మా అమ్మాయి పెళ్లి కుదిరింది. గుట్ట మీద గుళ్ళో పెళ్లి, నువ్వు తప్పకుండా వచ్చి అక్షింతలు వేయాలి. చేలో కలుపు గుట్టల కింద పెరిగిపోయింది. పెళ్లికే రానా, కలుపే దీనా? అబ్బా ఊరికే రాక్కర్లేదు లేవయ్యా. పెళ్లికి వచ్చి మా బావ కూతురు తల మీద అక్షింతలు వేస్తే 50 రూపాయలు ఇస్తామయ్యా. ఏంటేంటే, అక్షంతలు ఎత్తి 50 రూపాయలు ఇస్తున్నారా? అవును బాబు, భోజనం కూడా పెడతాం. అరే రే 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 రే,
కోట్ల డబ్బులు వేయడం చూశాను, పెద్ద పెద్ద నాయకుల మీటింగులకు జనాన్ని లాయర్లో తోలికే డబ్బులు వేయడం చూశాను. ఇప్పుడు అత్యంతలు ఎత్తి కూడా డబ్బులు ఎత్తన్నారన్నమాట. ఈ కలికాలంలో ఇంకేం చూస్తానా? ఇంకేం చూస్తావో మాకు తెలియదు కానీ మా బావ కూతురు పెళ్లికి వచ్చి అక్షంతలు వేయవయ్యా. మీలో కొంతమందికి నేను తండ్రిని ఎదిరిస్తున్న ఆడపిల్ల కనిపించవచ్చు, కానీ నా ఆశ అని అర్థం చేసుకోండి. ఆదర్శం అనేది నాలుగు గోడల మధ్య, నలుగురు మనుషుల మధ్య కేవలం చప్పట్లు కొట్టించుకునే ప్రక్రియ కాదు. మీ అందరి ఆమోదమే దానికి ప్రాణం. పాతపడిన సాంప్రదాయాన్ని పాతి పెట్టండి, ఆదర్శ వివాహాలకు పునాది వేయండి. మా ఇంట్లో నా కొడుకు నా పిల్లలు నేను ఉన్నాం అనుకోండి, ముగ్గురికి మూడు యాభైలు ఇస్తారా? ఇస్తాం మొత్తం అందరు రండి. అచ్చింతలు మీరు ఇస్తారా లేక మేము తెచ్చుకోవాలా? అచ్చింతలు కూడా మేము ఇస్తాం కానీ అనుకోకండి బాబు. శోభనం దాకా ఉండిపోయాం అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారా? నాయనారా, రాజకీయంలో ఓటు అమ్ముకుంటే ఐదేళ్ల పాటు అసభక్తుడి పరిపాలన వస్తుంది, కానీ ఆదర్శానికి వేయాల్సిన మీ ఓటు సాంప్రదాయానికి అమ్ముకుంటే జాతి మనుగడే నూరేళ్లు వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి పరవ చేస్తున్నాను, ఆలోచించండి. మీరు మీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలంటే ఆదర్శ వివాహాలే మంచివని మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ దేశాన్ని స్త్రీని పట్టి పీడిస్తున్న ఈ వరకట్న సమస్యకు నూరేళ్లు నిండాయని చెప్పండి. ఏమిటి, నువ్వు తెచ్చిన సంబంధం కాదని నీ కూతురు దిక్కుమాల సంబంధం చేసుకుంటోందా? అవును. ఆ మాట చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? అక్కడే ఎందుకు చావక? నువ్వు ఎలాగైనా నోరుగలదాని వదిన, నువ్వు వచ్చి పెళ్లి దగ్గర నుంచుంటే మా కొండంత మా సీతాపతి నీకు ఇవ్వాల్సిన 20,000 నేనిచ్చేస్తా. అది సరే ఇస్తావు, కానీ ఏదో మన పిల్ల సాంప్రదాయంగా సంబంధం చేసుకుంటూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానా? నేను వస్తా పడా. ఇది ఎదుగో, నేను ఒక్కదానే కాదు మన పేట ఆడాలందరినీ తీసుకొస్తాను. ధైర్యంగా పడా పదా. ఇల్లు తిరిగి అక్షంత్రయమని అడిగి పెద్ద మనుషులు నవ్వులు పాలు చేసావు కదయ్యా. నవ్వులు పాలేంటండి, నష్టం కూడాను. ఇన్నాళ్ళు పెళ్ళంటే బాజా భజంత్రులు, బంతి భోజనాలు, లాంఛనాలు, కట్నాలంటూ ఇల్లంతా గొల్ల చేసుకునేవాడు. ఇవాళ అక్షంతలు కూడా డబ్బులు ఇస్తామంటూ కొత్త పెట్టుకుని ఎత్తిన పెట్టాడు. నీ కూతురికి నువ్వు తెచ్చిన సంబంధం నచ్చినప్పుడు తను కోరుకున్న వాడికి ఇచ్చేయచ్చుగా. సరేనయ్యా, దాని ఇష్ట ప్రకారమే చేస్తాను, కానీ ఈ ఆదర్శం జబ్బు ఇంతటితో ఆగిపోతే రేపు నీ కూతురు మరో కులం వాడిని చేసుకుంటానంటుంది. నీ కొడుకు పని విషయం చేసుకుంటానంట. ఈ జాజ్యం ఒక్కొక్కరికి సోకి ఊరంతా పాడైపోతుంది. కలరాలాగా అందరి బాగు కోసమే నేను ఈ పనిచేశాను. ఇప్పటికైనా మా భావన అర్థం చేసుకుని ఒప్పుకోండి అయ్యా. అవునయ్యా, ఆలోచిస్తే నీలకంఠం గారు చేసిందే చాలా మంచి పని అనిపిస్తోంది. సరే, ఊరు పాడైపోవడం మనకు మాత్రం ఇష్టమా? పదండి పదండి పదండి. చూడండి బాబు, కడుపు నిండా తిని పెళ్లి కొట్టి అచ్చం చూడాలి. చూడండి, ఏడిశారు 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 బాబు ఏడిశారు ఏడిశారు. అదేమిటండి, శుభవాణి పెళ్లి భోజనం చేస్తుంటే ఏడిచారు అంటాడు అక్షంత రేపర్స్ వాళ్ళు. బా, వాడి భాషలో ఏడిచారు అంటే వేడిచారు అని అర్థం. దిగండి అల్లుడు గారు, దిగండి. నమస్కారం అండి. వీరంతా ఎవరు బాబు? వీళ్ళంతా నా క్లాస్మేట్స్. రండి క్లాస్మేట్స్ గారు, రండి బాబు. నా ఫుడ్ తిని నా డబ్బు తీసుకుని నన్నే దెబ్బ తీసే పాట పడతావా? ప్రాణం తీస్తాను, జాగ్రత్త. గ్రామ పెద్దలారా, కళకళ్ళాడుతూ కళ్యాణ మండపం మీకు ఇక్కడ కనిపిస్తున్నా, నా కళ్ళ నిండా మాత్రం నీళ్లే ఉన్నాయి. ఎందుకని, ఈ రోజున అనాదిగా వస్తున్న ఆచారాలకి సాంప్రదాయాలకి, కుర్రకారు కోరుకుంటున్న ఆశయాలకి ఆదర్శాలకి మధ్య యుద్ధం జరగబోతోంది గనక. ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమన్నారు. నేను ఆ ఆచారాన్ని పాటించే ఈ ఆనందని పెళ్లి కొడుకుగా నిశ్చయించాను, కానీ నా కూతురు కాదు పొమ్మంటోంది. ఆ పందిట్లో మరో కుర్రాడితో పెళ్లికి సిద్ధమవుతోంది. ఏ, నేను తెచ్చిన కుర్రాడికి అందం లేదా, అంతస్తు లేదా, ఐశ్వర్యం లేదా, చదువు లేదా, కొని గుణం లేదా, అన్నీ ఉన్నాయి. కానీ అధిపరించిన కుర్రాడికి ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఐశ్వర్యం లేదు, కొని గుణమన్నా ఉందా అంటే నన్నే మోసం చేసి 25,000 పట్టుకుపోయాడు ఈ ప్రభుత్తుడు. కనీసం మా కులం వాడు కూడా కాదు. ఇలా కులం లేని గుణం లేని అతన్నే చేసుకోమంటారో, నేను నిర్ణయించిన ఈ సకల గుణాభిరమణి చేసుకోమంటారో మీరే తేల్చాలి. నమస్కారం నమస్కారం.
మాకు కావాల్సిన నమస్కారం కాదు, సాంప్రదాయం ఇక ఇందులో తెలుసుకోవాల్సింది ఏమీ లేదండి. గ్రామ పెద్దలంగా కట్టుబాటు తప్పకుండా ఉండాలంటే నీలకండం గారు అమ్మాయి వాళ్ళ నాన్నతిత్యం సంబంధమే చేసుకుని తీరాల్సిందని మేము ఆటలేస్తున్నాం. ఏమైనా మాట్లాడమే అంతే. ఆదర్శమైన కూడేడుతుందా లేవండి అంతే. ఇంకేముంది, పెద్దలు దీవించారు చూస్తారే పంతులు గారు. వాయించండి బ్యాండ్ పైన. ఉజ్జులు కుబేరులు నానావిధ సంపన్నులు కేవలము సంప్రదాయ బద్ధులైన మహానుభావులందరికీ నమస్కారం పెట్టుకుంటున్నావా? కాదు, చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరిస్తున్నాను. మమ్మల్ని చెప్పులతో కొడతావా? పెద్ద చిన్న లేకుండా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త చూస్తారేంటే. ఆదర్శం కూడు పెట్టదని గగ్గోలు పెడుతున్న పెద్ద మనుషుల్లారా, మీరు నమ్ముకున్న సంప్రదాయం మీకు గెడ్డైనా పెడుతోంది. పెరిగే వయసుని ఎదిగే సమాజాన్ని ఎవరూ ఆపలేరు. నడుస్తున్న కాలాన్ని నరక నేర్చుకుంటూ నభ్యుదయాన్ని ఆపటం మీ ఎవరి తరమూక. పవిత్రంగా జరగవలసిన పెళ్లి పెట్టుబడులు లాంఛనాలు అనే అనాచారాలతో కుళ్ళిపోయి కొందరు చావులకు దారితీసిన వాస్తవం మీకు తెలీదా? ఊరు బయట ఉప్పు చేపల్ని కొన్నట్టు, మార్కెట్లో కూరగాయల్ని కొన్నట్టు, పదవుల కోసం ఎమ్మెల్యేల్ని కొన్నట్టు, పండిట్లో పెళ్లి కొడుకుల్ని కొంటున్న ఈ నీచ నికృష్ట సాంఘికస్తవ్యస్త జీవితంలో మార్పు కోరటం మేం చేసిన తప్ప. కట్నం ఇవ్వలేకపోయిన దౌర్భాగ్యానికి రామయ్య కూతురు ఈ ఊళ్ళోనే అగ్నికి ఆహుతైపోయింది. అలాంటి నికృష్టపు చావలిక ఉండకూడదని మేం కోరుకోవటం తప్ప. ముట్టి 500 ముట్టలేదని పెళ్లి కొడుకు పెళ్లి పీటల మేయించి లేచిపోయినప్పుడు నా పిల్లం గుండాగి చచ్చిపోతే దాన్ని మీ కళ్ళదిటే కదా బూడి చేశాను, జ్ఞాపకం లేదా? అప్పుడే ఆ కథను కంచికి పంపించేశాను. సాంప్రదాయానికి చేకొట్టిన పెద్దల్లారా మాట్లాడరే. సాంప్రదాయ వివాహానికి అక్షింతులు వేయడానికి 50 రూపాయలు పుచ్చుకుని ఆత్మగౌరవానే పోగొట్టుకున్న మీకు నన్ను శాసించే అధికారం ఉందా? మానవత్వాన్ని కొనేయడానికి చూసిన మీకు నన్ను నిలవేసే హక్కుందా? దేవుడు ముందే మాయ చేసి మోసంగా బలవంత పెళ్లి చేయడానికి ప్రయత్నించే మీకు నన్ను ఆపగలిగే నైతిక బలం ఉందా? ఆడపిల్లల కన్నీళ్లు, నిర్భాగ్యుల ఆవేదనలు, మధ్యతరగతి మనుషుల ఆక్రందనలు నిత్యం వింటున్నా చెల్లించక సాంప్రదాయాన్ని మూర్ఖంగా సమర్థిస్తున్న ఈ సమాజం పురోగమిస్తుందా తిరోగమిస్తుందా చెప్పండి. చెప్పలేరు. పోనీ నేను అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. నన్ను ఒక హంతకుని పెళ్లి చేసుకోమంటారా? నాన్న, సకల గుణాభిరాముడని నమ్ముతున్నావే ఆనందు తన మొదటి భార్యని ఘోరంగా హత్య చేశాడు. అబద్ధం కాదు, నిజం. నీలకంఠ గారు 400,000 రూపాయల కట్నం ముట్టగానే తన మొదటి భార్యను చంపేశానని వాడే నాతో చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ కట్నం కోసం మీ అమ్మాయిని చేసుకుంటున్నాడు. ఓరి నీ కడుపుడక, నిన్న పెళ్ళని చంపేశావా? మళ్ళీ సిగ్గు లేకుండా 2 పెళ్లి తయారయ్యే భాషను పట్టుకుని మోట్లు వచ్చుకోవడం మోట్లో అయ్యా పెద్ద మనుషులు. అదేమిటి ఆదర్శం? ఆగండి, పెద్ద మనుషులని పెత్తను విస్తే ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే అసెంబ్లీ కాదు. జ్యోతి మర్యాదగా వచ్చి పేర్ల మీద కూర్చోకపోతే ఆ సాంబశివరావుని, నిన్ను బలపరుస్తున్న వీళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను. చెప్పు. అదే బాబు, ఆగ్రా ఆగ్రా ఆగ్రా, నీ పెళ్ళి జాతర ఆగ్రా నాయన. ఏమో పిల్ల, నీకేమో పిచ్చి అంటే కుర్రాడు ఎర్రగా బుర్రగా బంగినపల్లి మామిడి పండులో ఉన్నాడు. పైగా నీ బాబు ఏమో కొన్నంత కట్టం ఎత్తాను అంటున్నాడు. చేసుకోవడానికి రాగమా? నీ చెయ్యి, నీ పెళ్ళి జాతర చెయ్యి. బాబు నీ కొడిసి సాంప్రదాయం కూలిపోతోంది. ఆదర్శవర్తి లాలి Hey!
చేసుకురావు. పచ్చని పందిట్లో లక్షణంగా జరగాల్సిన నా కూతురు పెళ్లి నీ మూలంగానే బతారు పాలైంది. నిన్ను చంపి మీకు మీ ఆదర్శానికి సమాధి కట్టేస్తాను. నా కూతురు చేసిన తప్పు ఇంకే ఆడపిల్ల చేయకుండా చేస్తాను. వద్దు, ఆ మూర్ఖుడిని చంపి మీరు తప్పు చేయొద్దు. బాబు, ఈ పిచ్చి తండ్రి కళ్ళు మూసేలాగా ఆదర్శ వివాహాలన్నారే, అవి ఎలా ఉంటాయో ఒక్కసారి నా కళ్ళకు చూపించరు. సచ్చి స్వర్గంలో ఉన్న నా కూతుర్ని కలుసుకుంటాను. కలుసుకుని, అమ్మా దేశం మారిపోయింది, ఇంకా ఏ ఆడపిల్లకి కట్నం చావులు ఉండవమ్మా అని చెబుతాను చెబుతాను. ఇంకా ఆలోచిస్తారు ఇందుబాబు, తన చేత్తో ఆ పిల్లల నెత్తిన్నాళ్ళకి అత్యంతలు అయ్యాలని ఆశపడ్డాడు రామయ్య గారు. ఆఖరికి వరకు తేరకుండానే వెళ్ళిపోయాడు. బాబు, మీరన్నా ఆయన చేతిలో అత్యంతలు తీసాలని దీవించండి బాబు. రండి బాబు. ఒక రామయ్య త్యాగంతో ఒక నీలకంఠం తన కూతురికి ఆదర్శ వివాహం చేశాడు. మీరు ఇలాంటి త్యాగాల కోసం ఎదురు చూడకుండా, మీ కొడుకుల్ని అమ్ముకోకుండా ఆదర్శ వివాహాలు చేస్తే నా శ్రీకృష్ణావతారం దానంతటదే సమాప్తమైపోతుంది.